బీజేపీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండడం లేదన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఆ పార్టీ అబద్ధాలకు మోసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి యత్నించని నిరసిస్తూ హైదరాబాద్ విజయవాడ హైవేపై చౌటుపల్ వద్ద మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సుభాష్ రెడ్డి, తేరాస శ్రేణులు ధర్నా నిర్వహించారు. నిఖార్సైన తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిన బీజేపీ దుష్ట చర్యలు, దుర్మార్గాలపై తీవ్ర నిరసన, బీజేపీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ ఎమ్మెల్యే కొనుగోలుకు తెర తీసిందన్నారు మంత్రి గంగుల. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏకంగా 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి బీజేపీలో చేర్చుకుందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక్కొక్కరికి 100 కోట్లు ఇచ్చేందుకు ప్రలోభ పెట్టిన ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేని తేరాస ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని వదులుకోలేకే బేరసారాలకు కుట్రలు భగ్నం చేశారన్నారు. రాష్ట్రం వేసుకోండి, తెలంగాణ చేసే అవకాశం. మా టీఆర్ఎస్ వైపు, మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే వైపు కన్ను చూసే విధంగా గుర్తు మీకైతే హెచ్చరిస్తున్నాం. ఈరోజు కబద్దార్ మోడీ మా ఎమ్మెల్యే కొనుగోలు చేసే శక్తి లేదు. మేమందరం నిప్పురవలం, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంతా నిప్పురవలం. కొనుగోలు చేస్తే భగ్నమయ్యేది, భస్మమయ్యేది బీజేపీ పార్టీ. కాబట్టి ఇటువంటి చర్యలకు ఇంకొకసారి తెరదీయద్దని చెప్పి